హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి గుప్పడంత మనసు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ధరణి అయితే పరిగెత్తుకుంటూ రిషి రూమ్కి వచ్చి రిషి చిన్నమావయ్య గారు అని చెప్పి ఇంకా మహేంద్ర రూమ్కి తీసుకువెళ్తుంది రిషిని ఇంకా రిషి అక్కడ మహేంద్ర బట్టలేమీ లేకపోవడంతో ఒక లెటర్ రాసి ఉండడంతో ఇంకా లెటర్ని చదువుతాడు ఆ లెటర్లో నా కొత్త ప్రయాణం నేను మొదలు పెడుతున్నాను రిషి నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా లెటర్లో రాసి ఉంటుంది ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇంకా రిషి కుప్పకూలిపోయి ఆ లెటర్ని చూస్తూ డాడ్ ఎందుకు డాడ్ ఎందుకు ఇంత పని చేశారు డాడ్ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి ఇంకా ఇది ఇలా ఉండగా ఇటువైపు జగతి మేడం ఏమో ఇంకా వంట చేస్తూ ఉంటారు ఇంకా వస్తారా ఏమో మేడం ఇవాళ త్వరగా కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుందనమాట వసు నేను చూస్తాలే అని చెప్పి ఇంక జగతి మేడం వచ్చి డోర్ తీస్తారు తీసేసరికి ఇంకా లగేజ్తో కనిపిస్తారనమాట మహేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగతి ఏంటి మహేంద్ర నువ్వేంటి ఈ టైంలో అది కూడా లగేజ్తో అని చెప్పి ఆశ్చర్యపోతారు జగతి జగతి లోపలికి రావచ్చా అని అడుగుతారు అదంతా కాదు మహేంద్ర ఏంటి ఒకవేళ ఇంట్లో నుండి వచ్చేసావా అని చెప్పి అడుగుతుంది జగతి మేడం అవును ఆ ఇంట్లో నుండి శాశ్వతంగా వచ్చేసాను జగతి నీ కోసం వచ్చేశాను అని చెప్పి అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగతి మేడం ఇంకా ఎవరు మేడం అని చెప్పి అప్పుడే వస్తుంది వజ్దారా ఇంకా మహేంద్ర లగేజ్తో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మా వస్తారా చూసావా మీ మేడం నేను లోపలికి రానివ్వట్లేదు కనీసం నువ్వైనా పర్మిషన్ ఇస్తావా అని చెప్పి అడుగుతారు సర్ రండి సార్ అని చెప్పి అంటుంది వజుదారా ఇంకా సూట్ కేస్ అదే లగేజ్ తీసుకొని లోపలికి వస్తాడు ఇంకా మహేంద్ర వచ్చి సోఫాపై కూర్చుంటాడు ఇంకా జగతి మేడం అయితే ఏంటి మహేంద్ర నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటారు లేదు జగతి నిన్న రాత్రే నేను అంతా ఆలోచించుకున్నాను రిషి మనసు బాగవ్వాలన్నా రిషి తన సొంత నిర్ణయాలు తను తీసుకోవాలన్నా నేను ఇలా చేయక తప్పదు జగతి అని చెప్పి అంటారు మహేంద్ర మహేంద్ర నువ్వెందుకో నాకు తొందరపడ్డామనిపిస్తుంది అని చెప్పి అంటుందనమాట జగతి మేడం లేదు నువ్వు కన్న తల్లి మనసుతో ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది జగతి నేనేమి తొందరపడలేదు నేను కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నాను వాడికి తెలిసి రావాలి ఇప్పటికైనా తెలిసి రావాలి వాడు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకోవాలి అని చెప్పి అంటారు మహేంద్ర ఇది ఇలా ఉండగా ఇటువైపేమో ఇంకా దేవయని పరిగెత్తుకుంటూ వస్తుందనమాట ఇంక రిషి దగ్గరికి నాన్న రిషి ఏమైంది నాన్న అని చెప్పి అడుగుతుంది పెద్దమ్మ అని చెప్పి ఇంకా దేవయానిని హక్ చేసుకుంటాడు రిషి నాన్న రిషి ఏమైంది నాన్న ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దేవయాని ఇంకా లెటర్ చూపిస్తాడు మహేంద్ర రూమ్లో బట్టలు ఏమీ ఉండవు ఇంకా లెటర్ చూడగానే ఒక్కసారిగా ఇంకా దేవయానికైతే షాక్ అయిపోతుంది ఏంటి నాన్న అంటే మహేంద్ర ఇంటిలో నుంచి వెళ్ళిపోయాడా ఆ జగతి దగ్గరికే వెళ్ళాడా అని చెప్పి అడుగుతుంది ఇంకా ధరణి ఏమో అవునత్తయ్య గారు అని అంటుంది ఏయ్ నీకేంటి పని నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అందరూ వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది ఇంకా రిషి దేవయాని మాత్రమే ఉంటారు నాన్న నాకు నీ బాధ అర్థమవుతుంది నేను నీ బాధని అర్థం చేసుకోగలను ఎందుకు ఎందుకు మహేంద్ర ఇలా నీ నిర్ణయం తీసుకున్నాడో నాకు అర్థమైంది అంతా ఆ జగతి వల్లే నాన్న ఆ జగతి వల్లే ఇదంతా జరిగింది అని అంటుంది దేవయాని ఇంకా రిషి చాలా కోపంగా ఉంటాడనమాట చూసావా ఇన్నాళ్ళు నీకు సంబంధించినవన్నీ లాక్కుంది ఇప్పుడు మీ డాడీని కూడా లాక్కుంది ఆ జగతి మేడం వల్లే ఇదంతా జరిగిందిరా అని చెప్పి ఇంకా అంటుంది దేవయాని పెద్దమ్మ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేండి నాకు ఏమీ మాట్లాడాలనిపించట్లేదు ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అని అంటాడు రిషి ఇంకా బయటికి వస్తుందనమాట దేవయాని అప్పుడే ఇంకా ఫనీంద్రా కూడా ఏమైంది దేవయాని రిషి ఏమైంది అని చెప్పి అడుగుతారు చూశారు కదండి మీరే చూశారు కదా ఏమైందో మీ తమ్ముడు గారు మహేంద్ర భూషణ్ గారు లెటర్ రాసిపెట్టి ఆ జగతి దగ్గరికి బట్టలన్నీ సర్దుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి అంటుంది ఒక్కసారిగా షాక్ అవుతారు ఫణీంద్ర ఏంటి మహేంద్ర ఇంట్లోండి వెళ్ళిపోయాడా అని అడుగుతారు ఆ అవును వెళ్ళిపోయాడు అంతా ఆ జగతిదే జగతి హెడ్డు మిషన్ ఎడ్యుకేషను అని నెత్తిన పెట్టుకున్నారుగా ఇప్పుడు చూడండి పాపం ఉన్న ఒక్క ఆధారం రిషికి ఆ మహేంద్రనే మహేంద్రని కూడా లాక్కు వెళ్ళిపోయింది ఆ జగతి అని చెప్పి అనగానే దేవయాని ఆపుతావా ఏంటి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు జగతికి నీకు పడదన్న విషయం ఇంట్లో అందరికీ తెలుసు ఏదో అవకాశం దొరికింది కదా అని జగతిని ఇలా తిట్టడం సభ్యత కాదు అని చెప్పి అంటారు ఫణీంద్ర ఆ అందరూ నన్నేనండి నాది తప్పున్నా లేకపోయినా నన్నేనండి అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవయాని ఇంక రూంలోకి వస్తారు ఫణీంద్ర రిషి బాధపడద్దు మీ డాడీకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేశాడు నువ్వు కూడా నీ మనసుతో ఆలోచించి నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ నిర్ణయమే తీసుకో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నీ బ్రెయిన్ని పాడు చేసుకోవద్దు నువ్వు కాలేజ్కి ఎండీవి డిబిఎస్టీ కాలేజ్ అంటే నీ చేతిలో ఉంది చాలా యంగెస్ట్ ఎండీవి అయ్యావు అందుకే నువ్వే జాగ్రత్తగా కాలేజీని నడిపించాలి అలాగే నీ జీవితాన్ని కూడా చూసుకోవాలి రెండింటినీ పక్క పక్కన పెట్టి చూడాలి కానీ రెండింటినీ కలిపి చూడకూడదు రిషి నిర్ణయం నీకే వదిలేస్తున్నాను ఫర్దర్గా ఎలాంటి డెసిషన్ తీసుకుంటావో నీ ఇష్టం అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతారు ఫనీంద్ర ఇంకా ఇది ఇలా ఉండగా ఇటువైపు ఏమో ఇంకా వజ్దారా అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటో పాపం ఇక్కడ వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు కానీ రిషి సార్ ఎంత బాధపడుతున్నారో ఏంటో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది పాపం ఇంకా వజ్దారా ఇంకా మహేంద్ర అయితే అమ్మ వజ్దారా నీకు ఒక విషయం చెప్పాలి ఇవాళ మినిస్టర్ గారు మీటింగ్కి పిలిచారు అని చెప్పి చెప్తారు సార్ మీటింగ్కి మీ ఇద్దరు వెళ్తారా నేను కాలేజ్కి వెళ్తాను అని చెప్పి అడుగుతుంది నీ ఇష్టం అయినా నువ్వు రిషికి పిఏవి కానీ మాకు కాదు కదా నీ ఇష్టం నువ్వు కాలేజ్కి వెళ్ళు మేమిద్దరం మీటింగ్కి వెళ్తాం అని చెప్పి అంటాడనమాట మహేంద్ర సారీ సార్ అని అంటుంది వసదారా నన్ను డ్రాప్ చేయమంటావా అమ్మా అని అడుగుతాడు మహేంద్ర లేదు సార్ పర్లేదు నేను ఆటోలో వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా వెళ్ళిపోతుందనమాట వసదారా కాలేజ్కి వస్తుంది ఇంకా రిషి కోసం మొత్తం వెతుకుతూ ఉంటుంది కానీ రిషి మాత్రం ఎక్కడా కనిపించడనమాట ఇంకా పివుని అడుగుతుంది రిషి సార్ వచ్చారా అని అడుగుతుంది లేదమ్మా సార్ రాలేదు నుండి అని చెప్పి చెప్తారు సార్ ఇవాళ లీవ్ లీవ్లో ఉన్నారని చెప్పి ఫనీంద్ర సార్ చెప్పారు అని చెప్పి అంటారు వెంటనే ఇంకా ఫనీంద్ర దగ్గరికి వెళ్తుందనమాట వసుధారా సార్ మే కమిన్ అని చెప్పి అడుగుతుంది రావసుదారా అని అంటారు ఫనీంద్ర సార్ మీ పర్సనల్ అనుకుంటున్నాను కానీ ఒక విషయం అడగచ్చా అని అంటుంది వసుధారా రిషి గురించేనా అని అంటాడు ఫనీంద్ర అవును సార్ రిషి సార్ ఇవాళ కాలేజ్కి రాలేదని తెలిసింది మహేంద్ర సార్ కూడా జగతి మేడం ఇంటికి వచ్చారు ఇప్పుడు రిషి సార్ ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతారు అమ్మ వస్తారా రిషి పైకి కనిపించేది వేరు లోపల ఉండేది వేరు పైకి వాడు ఎంత గంభీరంగా ఎవరితో సరిగ్గా మాట్లాడినట్టు చాలా కఠినంగా కనిపిస్తాడో వాడి మనసులో అంత సెన్సిటివ్గా ఉంటాడు చిన్న విషయం వాడికి బాధించినా వాడు తట్టుకోలేడు చాలా మొండివాడు అలానే సెన్సిటివ్ ఏది చెప్పాలన్నా మేమే చాలా కన్ఫ్యూజ్ అవుతాం వాడి మనసుని ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేరు వాడిది చాలా చిన్న మనసమ్మా అని చెప్పి అంటారు సార్ ఆ విషయం నేను అర్థం చేసుకున్నాను సార్ అని అంటుంది వజ్దారా నాకు తెలుసు వజ్దారా నువ్వు రిషి పీఏవి కదా వాడిని దగ్గర నుండి అబ్జర్వ్ చేసే అవకాశం నీకు మాత్రమే దక్కింది అందుకే రిషి గురించి నీకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి నువ్వేమి భయపడకమ్మా వాడికేమీ కాదు కొన్ని రోజులు బాధపడతాడు తర్వాత అలవాటు పడతాడు లేకపోతే సరైన నిర్ణయం తీసుకుంటాడు ఈ రెండిట్లో ఒకటి మాత్రం జరుగుతుంది కదా అందుకే వాడి నిర్ణయానికే అది వదిలేసాం అని చెప్పి అంటాడనమాట ఇంకా ఫనీంద్ర ఓకే సార్ అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది వసదారా ఇంకా రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఏమో అప్పుడే మహేంద్ర జగతి ఇద్దరూ ఇంకా మినిస్టర్ని కలవడానికని బయలుదేరుతారు ఇంకా వాళ్ళు ఇంటి నుండి బయటికి వస్తే కరెక్ట్గా అప్పుడే రిషి కనిపిస్తాడు ఇంటి దగ్గర ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయినా సరే మహేంద్ర కావాలనే పట్టించుకోకుండా ఇంకా కారులో వెళ్ళిపోదామని అనుకుంటాడు డాడ్ ఆగండి మీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు రిషి నాకు ఇప్పుడంత టైం లేదు అని అంటాడు మహేంద్ర డాడ్ నేను మాట్లాడేది మీరు వినేంత వరకు నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను నాకు కాస్త టైం ఇవ్వండి మేడం మీరైనా చెప్పండి అని అంటాడు మహేంద్ర ఆగు అని చెప్పి అంటుంది ఇంకా జగతి మేడం డాడ్ మీ నిర్ణయం తీసుకున్నారు కదా అది మీ మనసుకి కరెక్ట్ అనిపించచ్చు కానీ మీకు ఒక్కసారి కూడా నేను గుర్తురాలేదా డాడ్ అని చెప్పి అడుగుతాడు రిషి చూడు రిషి నువ్వు ఇప్పుడు చిన్న పిల్లవాడివి ఏమీ కాదు నువ్వు పెద్ద నీ నిర్ణయాలు నువ్వు ఓన్గా తీసుకునే స్టేజ్కి వచ్చావు అలాంటప్పుడు నీకు నాతో ఏముంది రిషి అని అంటాడు మహేంద్ర ఎందుకు డాడ్ ఎందుకు అలా అంటున్నారు మీరు మీరు చెప్తుంది నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది మీరు ఇంత పర్సనల్గా ఎందుకు తీసుకున్నారు ఈ విషయాన్ని అని చెప్పి అంటాడు నువ్వు పర్సనల్గా తీసుకోలేదా రిషి అని అంటాడు మహేంద్ర డాడ్ అయ్యింది ఏదో అయిపోయింది పదండి ఇంటికి వెళ్దాం అని అంటాడు రిషి రిషి నేను ఆ లెటర్లో రాసింది నువ్వు చదివే ఉంటావు కదా నేను చెప్పేది ఇప్పుడు నా నోటి నుండి విను శాశ్వతంగా నేను జగతి దగ్గరే ఉంటాను జగతి ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని అంటాడు మహేంద్ర డాడ్ నేను చెప్పేది వినండి ప్లీజ్ అని చెప్పి అంటాడు మీరు లేకుండా నేను ఉండలేను డాడ్ అని అంటారు చూడు రిషి నేను లేకుండా ఉండలేవు కానీ జగతి లేకుండా నేను ఉండలేను అని చెప్పి అంటాడనమాట మహేంద్ర సరే డాడ్ సరే మీరు నిర్ణయం తీసుకున్నారు మీరు నా నిర్ణయం మీద ఫిక్స్ అయ్యారు మేడం మీరు నిజంగా చాలా గ్రేట్ మేడం మీరు చాలా తెలివైనవారు డాడ్ని బాగా నవ్వ మీ దగ్గరికి లాక్కున్నాను అని అనుకుంటున్నారు కదా బాగా సంబరాలు చేసుకుంటున్నారు కదా సరే మీ ఇష్టం వచ్చినట్టే మీరు చేయండి నేను కూడా మీతోనే ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటాడు రిషి ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు రిషి ఏమంటున్నావు నువ్వు అని అంటాడు అవును డాడ్ మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి నేను కూడా ఇక్కడే ఉంటాను మీతో పాటే ఉంటాను అని అంటాడు రిషి ఇంకా ఇద్దరు ఒకవైపు ఆనందంగా ఒకవైపు షాక్కి గురై అసలు ఏమీ అర్థం కాదు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్